దానికి విజయసాయి రెడ్డి కౌంటర్ ఏంటి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు నిన్న విజయసాయి రెడ్డి నేనేదో చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడమంటే మాట్లాడాను అని చెప్పేసి అవినీతి ఆరోపణలతోటి 16 మాసాలు జైలు చేసి వచ్చి బెయిల్ మీద ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన నా గురించి మాట్లాడుతామనంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మొహాన పడుతున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి ఉండేది కాదు. వీళ్ళ అవినీతిని ప్రశ్నించినప్పుడల్లా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు నాయుడేమో జగన్మోహన్ రెడ్డి అద్దెమైకనేవాడు, ఇప్పుడు వీళ్ళేమో ఏకంగా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు తీసుకున్నారంటే వీళ్ళ అవినీతిని మీరిచ్చినటువంటి పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ మీ ప్రిన్సిపల్ సెక్రటరీలు మంత్రులు చెబుతున్నటువంటి స్టేట్మెంట్స్నే మీ పారదర్శకత నిరూపించుకోమంటున్నప్పుడు అసలు మీకెందుకు పొడుచుకొచ్చింది విజయసాయి రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇందుట్లో మీ కమిషన్ పోయిందనేటువంటి బాధ మీకేమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటి చెబుతున్నా, విజయసాయి రెడ్డి నన్ను ఎవడు కొనేటువంటి పరిస్థితి ఈ భూమి మీద లేవుడు అనేది కూడా నేను విజయసాయి రెడ్డికి చెబుతా ఉన్నాను. 46 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు కలిసి పనిచేసినాను. నీకు గనక దమ్ముంటే, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నావు, ఎందుకంటే ఆ మాట నేను అనటానికి నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీకు దమ్ముంటే మగాడివైతే ఇద్దరం కాణిపాకం వెళ్ళాం, కాణిపాకంలో ప్రమాణం చేసేటువంటి దమ్ము నువ్వు నిలబడగలవా, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి నేను విజయసాయి రెడ్డికి చెబుతున్నాను. ఒక మాట మాట్లాడేటప్పుడు అధికార మదంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెబుతాను. అధికారాలు ఏం శాశ్వతం కాదు, చాలామందిని చూశాను నేను. మీ అధికార మదంతో కళ్ళు పైకెక్కి మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను చెప్తా ఉన్నాను విజయసాయి రెడ్డికి. కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి తెలియకుండా, వారి దృష్టికి తీసుకెళ్లకుండా కొంతమంది వ్యక్తులని వారికి లేనటువంటి అలవాట్లన్నింటినీ కూడా అలవాట్లు చేసి టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈ టీడీపీ జాకెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ జాకెల్స్ అందరూ కూడా బీజేపీలో చేరి ఈరోజు బీజేపీ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం జరుగుతూ ఉంది. ఇది బీజేపీ యొక్క అంతర్గత వ్యవహారం. నేను నిజానికి దానిలో జోక్యం చేసుకోకూడదు, మాట్లాడకూడదు కూడా. కానీ నిన్న చేసినటువంటి ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా, ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతి పరుడంటే, ఆయన్ని మనస్సాక్షిగా ఆయన గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పమని చెప్పండి. బీజేపీ అధిష్టానం గత ఎన్నికలకి ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది? నా దగ్గర ఉన్నాయి ఫిగర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దాంట్లో ఆయన గుంటూరు జిల్లాకి ఎంత తీసుకున్నాడు, దాంట్లో పురంధరేశ్వరి ఎంత తీసుకున్నది, మిగతా ఏ నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు, ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఈ ఖర్చుల వివరాలని బీజేపీ అధిష్టానానికి ఇచ్చారా, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఈ విషయాల్ని నేను బయట పెట్టగలను. కానీ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, నేను అది బయట పెట్టదలుచుకోలేదు. వాళ్ళకే కానీ నిజంగా కన్నా లక్ష్మీనారాయణకి కానీ గట్స్ ఉండి
బీజేపీ అధిష్టానం వారు ప్రశ్నించారో లేదో కూడా నాకు తెలియదు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పగలను. ఆ ఫండ్స్ ఇయే కాదు, ఆయన 20 కోట్లకు అమ్ముడుపోయాడని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ 20 కోట్లు ఏమైంది? బీజేపీ అధిష్టానం పంపించినటువంటి డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగింది? ఆ డబ్బులు, ఆ దుర్వినియోగం జరిగినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ కూడా నేను వివరాలతో కూడా సబ్మిట్ చేయగలను. అది ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి, ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను. ఇటువంటి వ్యక్తుల రాజకీయాలను శాసించేది ఈరోజు, ఇటువంటి వ్యక్తుల నన్ను నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. వీళ్ళ నన్ను ప్రశ్నించేది చెప్పమని చెప్పమని చెప్పండి. కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను దోచినటువంటి సుజనా చౌదరా నన్ను ప్రశ్నించేది.